దేశంలో కొన్ని వందల వేల లక్షల వీడియోలు ప్రతిరోజు సర్క్యులేట్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ఎలక్షన్ టైం. ఫేక్ వీడియోలు ఉన్నాయి, మార్ఫింగ్ వీడియోలు ఉన్నాయి, ఇప్పుడు ఏదో కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఏ టెక్నాలజీతో మార్చే వీడియోలు ఉన్నాయి. ఇన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా వాట్సాప్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అవి టీడీపీ వాళ్ళు చేస్తుండొచ్చు, వైసీపీ వాళ్ళు చేస్తున్నప్పుడు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, అన్ని ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఓన్లీ మామూలుగా ఆర్డినరీ జనాలు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. వాటన్నిటి మీద లేనిది సడన్ గా ఈ వీడియో మీద ఇంత ఫోకస్ ఎందుకు పెట్టారు? ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకు ఇంత ట్రాక్ చేస్తున్నారు? ఎందుకు? ఒకటే ఆన్సర్, ఒకటే ఆన్సర్. నేను ఇప్పుడు భారత్ స్వయంగా భారత హోంశాఖ హోం మంత్రిది మార్ఫింగ్ చేశారు, దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ దాన్ని వైరల్ చేస్తుంది. ఇది రెండే కదా, అంటే హోం మంత్రి సంబంధించినటువంటి వీడియోను ఫేక్ చేయడం, నేను మీరు సాధారణ వ్యక్తులు దాన్ని వైరల్ చేయడం అనేది వేరే విషయం. ఒక హోంమంత్రి గారి వీడియో, హోంమంత్రి ఫేక్ వీడియో, అంటే హోంమంత్రి గారి పేరు మీద తయారైన ఒక ఫేక్ వీడియోను దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన స్వయంగా ఆయన పార్టీ ఆయన వారి పార్టీ వీరు డైరెక్ట్గా చేయడం అనేటువంటిది చాలా చాలా తీవ్రమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం సార్. అందుకోసమే నేను నిన్నాక మొన్ననే చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు వీడియో ఎడిట్ చేసి ఫేక్ వీడియో తయారు చేస్తేనే మీకు ప్రాబ్లం, ప్రకాష్ రెడ్డితో ఇంకోటితో ఎక్స్ వై జెడ్ చేస్తే ప్రాబ్లం లేదు. అంతే అంతే, దేశం కోసం ప్రాబ్లం, దేశం కోసం ప్రాబ్లం. మంత్రి ఎలక్షన్ ఎలక్షన్ టైం మంత్రి ఎవరు ఉండరు, ప్రధానమంత్రి ఎవరు ఉండరు సార్ ఎలక్షన్స్ అప్పుడు? యు ఆర్ ఆల్సో కామన్ మెన్. నేనే సార్ మాట్లాడింది కూడా బీజేపీ నాయకులుగానే హోంమంత్రి. రజనీకాంత్ గారు ఎలక్షన్ టైంలో హోంమంత్రి లేడు అనేటువంటి కరెక్ట్ కాదు రజనీకాంత్ గారు. మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ మా పార్టీ ఓడిపోతే లేదా గెలిస్తే, ఇప్పుడు కేసీఆర్ గారు రాజీనామా చేసింది ఎప్పుడు? ఓడిపోయిన తర్వాత రాజీనామా చేశారు సార్ ఎవరైనా కూడా. అది కూడా ప్రభుత్వాలు అనేటువంటి అట్లా పనిచేస్తాయని. ఇప్పుడు హోంమంత్రి హోంమంత్రి కాదు అంటే ఈ దేశానికి హోంమంత్రి లేడా? ఇప్పుడు దేశానికి మా ప్రధానమంత్రి ప్రధానమంత్రి కాదు అంటే ప్రధానమంత్రి ఇప్పుడు దేశానికి లేడని అర్థం? ఎట్లా సార్ రాజ్యాంగానికి అట్లా రాజ్యాంగాన్ని వారు హోం మంత్రి వారు ప్రధానమంత్రిని మర్చిపోతే ఎట్లా? రాజ్యాంగ పదవుల్లో ఉండి ఒక మతం పట్ల చిన్న చూపు ఎందుకు, ఒక కులాల పట్ల చిన్న చూపు ఎందుకు? మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు సార్? మొత్తం అరే అట్లా కాదు సార్, మీరు ఇష్టం నేను చెప్తా సార్, అట్లా కాదు. మీరు మీరు మాట్లాడండి, స్పోక్స్ పర్సన్ మాట్లాడలేక మీరు ఒక మాట అన్నారు, ఒక మాట ప్రధానమంత్రి లేడా, హోమ్ మినిస్టర్ లేడా అన్నారు. ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ వాళ్ళ హోదాకు హుందాకు తగ్గ వ్యవహరించాలి. మాట్లాడమని కూడా మాట్లాడతాం.